ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటి వరకు రాష్ట్ర పరిధిలో ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని అంతర్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం ఏపీ నుంచి తెలంగాణకు వలస వెళ్లిన పేదలకు అంతర్ రాష్ట్ర పోర్టబిలిటీతో సరుకులు ఇస్తున్నారు. ఈ విధానం ఎంతో ప్రయోజనం కలిగిస్తుండగా కేంద్రం ఏపీ తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్ గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా అమలైతే దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ కార్డులున్న 349 మంది తెలంగాణలో బియ్యంతో పాటు ఇతర సరుకులు తీసుకున్నారు. ఇటు రాష్ట్రంలో ఆదివారం రోజు 12వ విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 9.76 లక్షల మంది ఉచిత సరుకులు పొందారు. అంతర్ జిల్లాల పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మంది బియ్యంతో పాటు శనగలు ఉచితంగా తీసుకున్నారు. ఈ విడతలో 1,50,80,690 బియ్యం కార్డుదారులకు ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున శనగలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏపీ ఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పరిధిలో ఉన్న శాఖకు సంబంధించిన ఫైల్ పై లోకేష్ ఎందుకు సంతకం పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమరావతిలోనూ చంద్రబాబు, లోకేష్ లు భారీగా కుంభకోణాలు చేశారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అమరావతిలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. టీడీపీ నేతలు ఓ సామాజిక వర్గం వాళ్లే, అక్కడ భూములు ఎందుకు కొనగలిగారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. అమరావతి చంద్రబాబుకు ఏటీఎం అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే చెప్పారని గుర్తు చేశారు. అందుకే ప్రధాని మోదీని సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు.